మీకు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? అంటే ఇన్ని సంవత్సరాలు ఒక గ్లామర్ రోల్స్ చేస్తూ వచ్చారు, సడన్ గా ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ అనగానే ఎలా అనిపించింది మీకు? హ్యాపీ అనిపించింది, ఎందుకంటే చాలామంది చెప్పేవారు నా పర్సనాలిటీని బట్టి, అలా చూస్తే మీరు కూడా విజయశాంతి గారు చేసేవారు, వాళ్ళు చేసేవారు, సో మీ పర్సనాలిటీ కూడా తగ్గట్టు బాగుంటుంది మీరు చేస్తే అని. అలా బాగుంటుంది బాగుంటుంది అనుకున్నామే కానీ ఆ క్యారెక్టర్, ఓకే యూనిఫామ్ వేసుకుని నిలబడడం మాత్రమే క్యారెక్టర్ కాదు కదా, దానికి ఒక ఆర్క్ ఉండాలి, కథ ఉండాలి. ఏ కథలోపు నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది కూడా అవసరం కదా. సో డైరెక్టర్ గారు నాకు అప్రోచ్ అయ్యేటప్పుడు మీది ఈ రోల్ అనేటప్పుడు నేను మళ్ళీ ఏమనుకున్నాను, అందరు చెప్పింది ఒక మైండ్లో ఉండి యూనిఫామ్ వేసుకుని పోలీస్ ఆఫీసర్లా ఉంటానేమో అలానా అని అనుకున్నా, బట్ లేదు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్పి ఆ క్యారెక్టరైజేషన్ లుక్, డైరెక్టర్ గారు ఎంత వరకు వర్క్ చేశారంటే హెయిర్ స్టైల్స్ కూడా, కర్ల్స్ ఉండాలి, స్పెక్స్ ఉండాలి, ప్రతిదీ డీటెయిలింగ్గా నన్ను ఇలా మార్చి ఇలా చూపించాలని క్లారిటీగా ఆయన కూడా స్కెచ్ వేశారు, అలాగే నాకు నరేట్ చేశారు. సీత, సీతకి ఎందుకు శిక్ష పడింది, ఎందుకు పడింది అంటారు? అక్కడ రావణాసురుడు చచ్చిపోయాడు సినిమాలో, అట్ ది సేమ్ టైం సీతాదేవి కూడా చచ్చిపోయింది. రియల్ స్టోరీలో సీత చచ్చిపోలేదు, బయట నాకు అదే కావాలి, అందుకే నేను అడిగాను, సినిమా ద్వారా అడుగుతున్నాను నాకు ఆన్సర్ కోసం. రాత్రి అడిగారు అంటే మగవాళ్ళు తప్పు చేస్తే ఆడవాళ్ళకి శిక్ష పడుతుందనా అని, అది నేను చెప్పను, రామాయణం చెప్పింది అనుకుంటే తీసుకోండి మీరు అన్నాను. ఇక్కడ ఆడవాళ్ళు శిక్ష పడకపోయినా ఆడవాళ్ళకి శిక్ష పడుద్ది కదా. అదే కదా, ఇక్కడ మాత్రం కాదు, అదే రామాయణం కూడా బ్లేమ్ ఎవరు అగ్ని పరీక్షలు ఇవ్వాల్సి వచ్చింది, అది అందుకే నేను సీతాదేవి తప్పు చేయలేదు. ఓకే, ఇక్కడ సీతాదేవి తప్పు చేయలేదు కానీ శిక్ష పడిందని చెప్తున్నారు మీరు. అవును, ఎప్పుడు ఎంతమంది ఎంతసారి ఎన్నోసార్లు కూడా ఇప్పుడు రేప్ గురించే మాట్లాడుతున్నారు సొసైటీలో, రేప్ కి కూడా అమ్మాయి మిస్టేక్ అంటారు కదా. అంటే సొసైటీ ఇప్పుడు సీత గారు అమ్మాయి కాదు, అక్కడ మిస్టేక్ అమ్మాయి వేసుకునే డ్రెస్, అదే కదా. సో ఇప్పుడు అమ్మాయిలకి సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం తప్పు కాదంటారు. ఇప్పుడు రేపిస్ట్లు అంటే ఇప్పుడు మళ్ళీ మనం చెప్పినట్టు సినిమాలో చంపేటప్పుడు కత్తిలో చంపేస్తారు, బ్లడ్ షెడ్ చేస్తారు. ఇప్పుడు ఎంతో మంది కామెంట్స్ ఇప్పుడు మనం కామెంట్ సెక్షన్ లో చూడండి, యూట్యూబ్ లో ఒక అమ్మాయి గ్లామరస్ గా డ్రెస్ అయి ఉంటే కింద రాసే కామెంట్స్ ఏ రేపిస్ట్ కింద తక్కువ ఉంటాయి? వాళ్ళకి ఛాన్స్ ఇస్తే రేప్ చేసేలాగే ఉంటారు వాళ్ళు. కామెంట్స్ ఎలా రాస్తారు, ఎలాంటి వర్డ్స్ వాడుకుంటారు? ఆ అమ్మాయి ఆ టైంలో ఎందుకు వెళ్ళింది, ఆ అమ్మాయి అలాంటి డ్రెస్ ఎందుకు వేసుకెళ్ళింది? ఈవెన్ అక్కడ ఉన్నది మళ్ళీ ఆ కామెంట్ లో మేజర్ గా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు. సో ఇప్పుడు మనం చెప్పిన డైలాగ్ కి ఆన్సర్ ఎక్కడుంది? మన సొసైటీలోనే, అగైన్ ఇమోషన్, మన సొసైటీలో, మన ఇంటి లోపల, మన మైండ్ లోపలనే ఉంది దానికి ఆన్సర్. ఓకే, ఎస్. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఎండ్ ఒక టెక్స్ట్ రాశాను నేను, వాయిస్ ఒక మూవీ అయిపోయిన తర్వాత మేడం డైలాగ్తో ఎండ్ అవుతుంది, మెయిన్ ఎమోషన్తో ఎండ్ అవుతుంది, ఒక టెక్స్ట్ రాశా. అది ఒక 65 ఇయర్స్ ఏజ్ పీపుల్, ఒక 3-4 మెంబర్స్, కొంతమంది లేడీస్, ప్రొడ్యూసర్ గారి ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు మూవీ చూసినప్పుడు ఆ ఎండ్ ఏదైతే ఉందో అది చదివిన వెంటనే క్లాప్స్ కొట్టారు. కొట్టిన వాళ్ళు నాకు ఒక చిన్న సజెషన్ ఇచ్చారు, అది ఏదైతే మీరు మీ ఇది చెప్పారో అక్కడ ఆ రూపంలో చెప్పారో దాన్ని ఇంకొంచెం సేపు డ్యూరేషన్ పెట్టండి, పెంచండి అని అడిగారు వాళ్ళు. అదే మెయిన్, అది రీచ్ అవ్వాలి అందరికీ అని చెప్పి చెప్పారు. అది అంటే ఇప్పుడు ఈ సొసైటీ అనుకుంటున్నాం కదా, అస్తమానం సొసైటీ కాదు, ఇంకా చాలా వాటికి లింక్ ఉండే ఇది, అదే ఎండ్లో చెప్పాను అనమాట. ఓకే, మేఘా చౌదరి గారు ఎంతవరకు అంటే తనని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? మేఘా చౌదరిని క్యారెక్టర్ బాగుంటుంది, తన ఫస్ట్ మూవీ, తను కూడా కాదు తను చేసింది చాలా మూవీస్ చేసింది. ఓకే, తెలుగులో చేసింది, బెంగాలీలో చేసింది, బెంగాలీ తమిళ్ చేసింది, తమిళ్ అర్జున్ రెడ్డి తనే బాలాగారు డైరెక్టర్, బాలాగారు మూవీ, విక్రమ్ గారు అబ్బాయి అర్జున్ రెడ్డి తీసుకోవడం జరిగింది. అంటే ఈ క్యారెక్టర్ కి తనకు కరెక్ట్ గా సరిపోతుందనా, లేకపోతే చూస్తున్నాము అర్జున్ రెడ్డి, తమిళ అర్జున్ రెడ్డి చూస్ చేశారు కదా? లేదు, యాక్చువల్లీ చూస్తున్నాను, చూస్తున్న ప్రాసెస్ లో ఇన్నోసెంట్ లుక్, డీసెంట్ లుక్, అది మన ఫ్యామిలీ అంటే న్యూలీ మ్యారీడ్ ఉమెన్ క్యారెక్టర్ అనమాట, మ్యారీడ్ అయిన తర్వాత నుంచి కథ స్టార్ట్ అవుతుంది ఆ క్యారెక్టర్ కి. సో ఆ లుక్ అది సెట్ అయ్యింది. ఒక డైలాగ్ ఉంది అక్కడ, నేను బస్ ఎక్కాను, బస్ నెంబర్ పంపిస్తాను, అది ఎక్కడికి రావాలో, ఎక్కడ దిగాలో మీరు చెప్పేయకూడదు, వాళ్ళు అనుకుంటారా వదిలేద్దాం.
ఇప్పుడు ఇందా చెప్పాం కదా ఎవరు వెర్షన్ వాళ్ళు వేసుకుంటున్నారు ట్రైలర్ వేశారు అది తన కదా మేఘా చౌదరి గారు నేను ఎలా చెప్తా సినిమా చూడండి బస్సులో కూర్చొని చెప్తుంది అమ్మాయి ఈ అమ్మాయి కదా చెప్తుంది బస్సులో కూర్చొని కాల్ చేసి ట్రైలర్లో అది వాళ్ళు అనుకున్నదండి వాళ్ళు కన్ఫ్యూజన్ అంటే ఎలా కన్ఫ్యూజన్ ఉంది అంటే ఓ పక్క అంటే మీరు మా దగ్గర నుంచి కూడా కొత్త కథలు తీసేసుకుంటారు అంతే కదా అదే పని మాకు నేను వచ్చే మరదలు హీరోకి మరదలు మేఘా చౌదరి గారా లేకపోతే ఇంకెవరు అక్కడ 19th చెప్పేస్తాను 19th వరకు టైం ఉంది చెప్పేస్తాను ఇంకెంతండి 6 డేసే కదా 6 డేసే కదా కన్ఫ్యూజన్ తో థియేటర్ వరకు ఆడియన్స్ కన్ఫ్యూజన్ కాదు అది కన్ఫ్యూజన్ కాదు క్యూరియాసిటీ అది చూడాలి అదేంటి అది అయి ఉంటుందా మరదలు అయితే ఏంటి కథ మరదలు వెయిట్ చేసింది పెళ్లి ఇంకొకరితో అయింది పెళ్లి చేసుకునే అమ్మాయి మోసం చేసింది వేరే లెవెల్ కి వెళ్ళిపోతున్నాయి స్టోరీస్ అన్ని కాదా అస్సలు కాదా ఇంత ఈజీగా గెస్ చేయగలిగితే మనం ఇంత ధైర్యంగా ఇలా సినిమా గురించి మాట్లాడము సో డెఫినెట్లీ మీరు గెస్ అయితే చేయలేరు అది కూడా ఉంది కదా కింద ఇట్ ఇస్ నాట్ వాట్ యు థింక్ ట్రైలర్ ఎండ్లో ఒక లైన్ వేసాను కింద క్యాప్షన్ గుర్తుందా yes ఇదే ఇట్ ఇస్ నాట్ వాట్ యు థింక్ ఓకే నేను అది అంత ట్రైలర్ ఎండ్ షాట్ లో మరి ట్రైలర్ అంత ఇంపార్టెంట్ కాదు ఆ ఎండ్ లో వేసిన ఆ వన్ వర్డ్ ఇంపార్టెంట్ ఒకసారి చూసేనా అసలు చెప్పేస్తాను నాట్ జస్ట్ హూ యూ థింక్ నాట్ జస్ట్ హూ యూ థింక్ ఓకే అంటే మీరు అనుకుంటుంది ఏది నిజం కాదు అనుకుంటున్నది ఏది నిజం కాదని కాదు మీరు అనుకున్నది ఏది కాకపోవచ్చు లేదా మీరు అనుకునేది కాదు క్యూరియాసిటీతో కూడిన ఒక కథని ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్లబోతున్నారు కన్ఫ్యూజన్ కన్ఫ్యూజ్ అయ్యారా మీరు ఇక్కడ ఎవరి క్యారెక్టర్ ఏంటి అని కూడా టాపిక్ లో కాదు ట్రైలర్ చూసి అది చాలా క్లారిటీ ఉంది అందరికి అది ఒక్కటే క్లారిటీ ఉంది కాదండి అది కాదు అందుకనే ఇక్కడ వాళ్ళిద్దరికీ కాకుండా మిమ్మల్ని కూర్చోబెట్టినట్టున్నారు డైరెక్టర్ గారు కాదు మీరు మన టాపిక్ లో వల్ల కన్ఫ్యూజ్ అయ్యింది కాదు ట్రైలర్ లో కన్ఫ్యూజ్ అయ్యారు ట్రైలర్ టీజర్ లోన్ కూడా కన్ఫ్యూజన్ ఉంది అక్కడ నా గురించి 4 ఇయర్స్ గా నేను 6 ఇయర్స్ గా జాబ్ చేస్తున్నాను నా గురించి 4 ఇయర్స్ గా నా మరదలు వెయిట్ చేస్తుంది సడన్ గా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది ఇంకో అమ్మాయి అక్కడ మళ్ళీ ఇంకొక అమ్మాయి కనిపించింది వీళ్ళిద్దరికి పెళ్లి అయిందా లేకపోతే ఆ ఇంకొక వాళ్ళ ఒక క్యారెక్టర్ వేరే అబ్బాయితో రూమ్ లోకి వెళ్తూ ఉండడం తను తను చూస్తూ ఉండడం అంటే హీరో అమ్మాయిని చూస్తూ ఉండడం మళ్ళీ ఇదొక అసలు ఎవరు హీరో ఎవరు హీరోయిన్ ఎవరు ఇక్కడ మరదలు అనేది కంప్లీట్ గా ఒక కన్ఫ్యూజ్డ్ బౌల్ గా ఉంది నాకైతే.